హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మీకు అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్. ఆ రోజైతే మార్నింగ్ లేచి ఇంకా 5కి లేస్తాను కదా, మామూలుగా 5కి లేస్తాను కదా, లేచి ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసుకునేసి తర్వాత ఇంకా 5:30కి వచ్చి ఇంకా బయట అంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే గడపకైతే పసుపు కుంకుమంతా పెట్టి అలా నీట్గా గడపకంతా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న సూర్యుడైతే ఒక సైడ్ అయితే మబ్బులేసింది చూసారా. ముందు రోజే ఫుల్ వర్షం వస్తుందో ఏమనేసి ముందు రోజే నేనైతే ఇంకా బయట నీట్గా కడగలేదు. అందుకని అయితే ఇంకా ఫ్రైడే రోజే పొద్దు మార్నింగే కడిగాను బయట. ఇంకా అయితే ఇంకా బయట అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి కౌంటర్ టాప్ అంతా నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసి ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమ పెడుతున్నాను. ఫస్ట్ అయితే నేను ముగ్గు వేసేదాన్ని స్టవ్ పైన. వేసిన కాసేపటికే ఇంకా ఏదో ఒకటి చేస్తాము కదా కూర వండేటప్పుడు. అయితే ఇంకా తిరుమా చేసినప్పుడు ఆయిల్ పొంగడం, ఆయిల్ పైన అంటే చిట్టపట్లాడినప్పుడు ఆయిల్ పడుతుంటుంది కదా, ఆయిల్ పడి కాస్త మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది అన్నమాట, నీట్గా ఉండదన్నమాట. నేను చిన్న మరక ఆయిల్ మరక పెడితేనే ఒకసారి క్లాత్తో అట్లా తుడుచుకుంటూ చేసుకుంటుంటాను అన్నమాట పని. ముగ్గు వేసానంటే ఇంకా ఆయిల్ పడితే మొత్తం కడగాల్సి వస్తుంది. అందుకనైతే ఇంకా ముగ్గు వేయకుండా మామూలుగా ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాత అయితే పాలు కాచుకుంటాను. నేను ఫస్ట్ స్టవ్ వెలిగించాలంటే ఫస్ట్ పాలు కాచిన తర్వాతనే ఇంకేపైనా పని అయినా చేసుకుంటుంటాను. ఇంక ఇక్కడ బొట్లంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పాలు కాచుకోవాలి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా పిల్లల కోసం అయితే పెసర్లు ఉంటాయి కదా, ఈ పెసర్లు కూడా పెడుతుంటాను నేను పిల్లలకి స్నాక్స్ ఐటమ్ లాగా. బాగా ఉడికించుకునేసి ఇంకా దాంట్లో కొద్దిగా అలా చక్కెర వేసేసి పెట్టేసుకుంటే సరిపోదు. పిల్లలకి స్నాక్స్ లాగా తింటారు, చాలా ఇష్టంగా తింటున్నారు ఋత్విక్ అయితే. ఇక్కడైతే మొన్న ఆదివారం రోజు ఊరెళ్ళాము, మా హౌస్కి వెళ్ళాము. ఇంకా వెళ్తే అక్కడి నుంచి నింపూలు తెచ్చాము. ఇంకా తెచ్చేసరికి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా బాగా అలా అయిపోయిందన్నమాట, కాస్త పండు పడినట్టు అలాగైపోయింది. సో వాటిని అయితే ఒకటి చేయాలి. ఇక్కడైతే పెట్టేస్తాను పాలు ఒక సైడు, అలాగే ఇంకా పెసర్లు పెట్టేసి సాల్ట్ వేసేసి ఇంకా అవైతే కుక్ అవుతుంటాయి. ఈ లోపైతే ఇంకా దర్శి లేచాడనమాట. ఇంకా నిద్ర లేవగానే వస్తాడనమాట వెతుక్కుంటా, మమ్మీ ఎక్కడుంది అనేసి వెతుక్కుంటా వచ్చి ఒక హగ్ చేసుకొని అలా వస్తాడనమాట నా దగ్గరికి. వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదా అలాగంటే, నిద్ర లేచిన వెంటనే కాస్త మమ్మీ దగ్గర ఉండాలి అనేసి కొంచెం ఉంటుంది కదా. సో దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటాడు అనమాట. హగ్ చేసుకొని తర్వాత ఇంకేదైనా చేస్తాడు. ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లల కోసం మళ్ళీ ఇంకా లంచ్కి పెట్టాలి కదా, లంచ్కి అనేసి ఇక్కడ పెసర్లు తప్ప పెసర్లు ఉడికిపోయాయి. ఉడికించేసి పక్కన పెట్టేసి తర్వాత ఇంకా మొక్కజొన్న ఉడికించుకుంటున్నాను. ఇంకా ఒక పక్క అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా పిల్లల కోసము. ఇక్కడైతే పొంగల్ సారీ సేమియా చేస్తున్నాను. సేమియా ఉప్మా చేస్తే సరిపోతుంది అనమాట. ఇందులోకైతే నేను క్యారెట్ వేస్తున్నాను, అలాగే ఇంకోటి కూడా వేస్తాను, కార్న్స్ వేసి ఇస్తే మీకు తింటారు. చాలా బాగా వచ్చింది సేమియా ఉప్మా అయితే. ఇందులోకైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, అలాగే మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకైతే పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇంకా అందులోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా క్యారెట్ కట్ చేసుకొని అలా వేసేసుకుంటే కాస్త మగ్గిందంటే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అన్నమాట. మగ్గితే చాలు క్యారెట్. ఇంకా కాస్త మగ్గితే ఇంకా అందులోకైతే ఇంకా కరివేపాకు వేసి మనం ఇంకే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. బీన్స్ అయినా క్యారెట్ బీన్స్, అలాగే తినే వాళ్ళు అయితే ఇంకా బీట్రూట్ ఉంటుంది కదా అది వేస్తే కాస్త రెడ్గా అయిపోతుంది. అందుకనైతే నేను స్కిప్ చేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇందులోకి మళ్ళీ నేను ఇది వేసాను, స్వీట్ కార్న్ వేసాను. స్వీట్ కార్న్ వేసి ఇంకా వాటర్ వేసేసి బాగా ఇసురు తెల్లిన తర్వాత ఇంకా సేమియా వేసేస్తాను. సేమియా అయితే ముందే నెయ్యి వేసి వేయించుకున్నాను, కాస్త అలా కొంచెం కలర్ మారేంతవరకు అలా వేపుకున్నాను. ఇంకా అందులో నెయ్యి వేసేసరికి టేస్ట్ ఇంకా సూపర్గా వచ్చిందనమాట. ఈ సేమియాకైతే
పిల్లలకి మామూలుగా చక్కెరే వేసిస్తుంటాను. ఇంకా కర్రీస్ చేయాలంటే చట్నీ చేయాలంటే తింటారో తింటారో అని డౌట్ అనమాట. అందుకనైతే చక్కెర జల్లేస్తే స్వీట్గా తింటారు. అందులోకైతే ఇంకా స్వీట్ కన్వే చేశాను. లైట్గా చక్కెర వేస్తే బాగుంటుంది. ఇది దగ్గర ఉడికేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కాస్త గట్టిపడిపోతుంది కదా. సో అందుకని అలా కలుపుతూ ఉంటే కాస్త తొందరగా కుక్ అయిపోతుంది. అయితే సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుందన్నమాట. సిమ్లో పెట్టి ఇంకా మూత పెట్టేసుకుంటే కుక్ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే మాకైతే లంచ్కి అయితే ఇది చేస్తున్నాను. ఇందులో అయితే గోంగూర, మామూలు ఆకుకూర ఉంటుంది కదా, ఆకుకూర గోంగూర వేసి పుల్లకూరలాగా చేస్తున్నాను అన్నమాట. అంటే పిల్లలకైతే పెట్టట్లేదు ఇదైతే, ఎందుకంటే గోంగూర ఉంది కదా. మా దర్శికి ఏది తగిలినా అసలు ఏ తిన అంటే జలుబు చేసేది ఏది తగిలినా వెంటనే జలుబు వచ్చేస్తుంది. సో అందుకనైతే మా వరకే చేస్తున్నాను అన్నమాట. ఇది చాలా ఇష్టం మా ఆయనకి. ఇలా చేస్తే గోంగూర అంటే తెల్ల గోంగూర వేసుకుంటే బాగుంటుంది అంటుంటాడు. సో నాకైతే తెల్ల గోంగూర దొరికేసరికి ఇంక ఇలా ట్రై చేసేసానమాట. ఇందులో టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు వేసేసుకొని, పసుపు వేసుకొని, చింతపండు అయితే వేయలేదు ఎందుకంటే గోంగూర వేసాను కదా, పులుపు ఉంటుంది కదా. సో కొద్దిగా వాటర్ వేసేసుకొని అదంతా పైకి వచ్చింది కదా, అసలు ఉడికేసరికి మొత్తం కిందకి వెళ్ళిపోయింది అన్నమాట. ఏం లేదు పైన, కొద్దిగా సరిపోయింది మాకు, మాకిద్దరికి లంచ్కి, అలాగే డిన్నర్కి కూడా మాకు ఇద్దరమే కదా సరిపోయింది అన్నమాట. వాళ్ళకైతే తనేగా ఒక కర్రీ చేస్తాను, అంటే కర్రీ అంటే వాళ్ళకి పాలకూర ఉండింది ఇంట్లో, పాలకూరతో పాలక రైస్ చేసేస్తానమాట వాళ్ళకి. సో ఉడికేసరికి ఎంత తగ్గిపోయిందో చూసారా, బాగా ఉడికించుకునేసి ఇంకా దింపి ఎనిపించుకొని ఇంకా తిరుమాత పెట్టేసేయాలి. తిరుమాతకి అయితే ఖచ్చితంగా ఆకుకూరలు అంటే ఇంగువ వేస్తేనే బాగుంటుంది నాకు తెలిసి. ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, ఉప్పుమిరపకాయలు ఉంటాయి కదా, అది వేస్తే కూడా చాలా బాగుంటుంది. అది వేసుకొని మాకైతే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇది పాలక్ రైసు. ఇందులో కూడా కాస్త అలా కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, మసాలా కొంచెం వేసానన్నమాట దీనికి. అందుకని కొద్దిగా స్వీట్ కార్న్ అయితే కలిపేశానమాట. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఎంత ఇష్టంగా చెప్పారంటే, అలా మనము వండించి పంపించింది కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇష్టాన్ని తెలుపుకుంటే ఎంత బాగుంటుందో కదా వినడానికి. మమ్మీ సూపర్గా ఉంది మమ్మీ రైస్ అయితే, నాకు ఈవినింగ్ వచ్చి మళ్ళీ అడిగారనమాట, నాకు కొంచెం ఉంటే వెయ్యి మమ్మీ రైస్, నేను మళ్ళీ తింటాను అనేసి. లేదు నాన్న ఇంకోసారి అయితే చేస్తాను అనేసి అన్నాను. సో వాళ్ళకి లంచ్ ఇచ్చేసి అయితే మేము ఇంకా ఒక దగ్గరకు వచ్చాము, అంటే హాస్పిటల్ అన్నమాట, హాస్పిటల్కి వచ్చాము. ఎందుకంటే నేను మొన్న ఊరెళ్ళాను చెప్పాను కదా, ఊరు నుంచి వస్తుంటే ఇంకా కొంచెం యాక్సిడెంట్ అయిందనమాట. అంటే మేమైతే మామూలు రైట్గానే వెళ్తున్నాము, రాంగ్ రూట్లో వచ్చి ఒక అతను వచ్చి ఒకసారిగా బండిని అయితే గుద్దేసరికి నేను స్కిడ్ అయి పడిపోయాను. ఎందుకంటే శారీ కట్టుకున్నాను అనమాట, సైడ్కి కూర్చొని ఉన్నాను. ఇంకా శారీ కట్టుకునేసరికి ఇంకా ఒక్కసారిగా పడిపోయాను, మోకాలు కొంచెం దెబ్బ తగిలింది. సో అందుకనైతే ఒకసారి స్కానింగ్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఎలా ఉంటుందో ఏమో అనేసి తీసుకెళ్లారు. సో ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఆయన నాకు చూపించేసి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇదైతే ముందు రోజు వీడియో అన్నమాట, ఈ టబ్ క్లీన్ పెట్టింది. ఇంకా వచ్చి ఇంకా టబ్ క్లీన్ అయితే చేస్తున్నాం ఇక్కడ. దీనికైతే మా ఆయన అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాడనమాట, టబ్ క్లీనింగ్ అనేసి ట్యాబ్లెట్స్ లాగా వస్తాయని. అది తెచ్చుకున్నాడు, మొత్తం అసలు పొడి పొడిగా అయిపోయింది, అది అసలు బాగాలేదు. రిటర్న్ పెట్టేద్దామంటే మా ఆయన ఒప్పుకోలేదు, ఎందుకు ప్యాకెట్లలో ఉన్నాయి కదా, ఒకటి కట్ చేసి వేసుకుంటే సరిపోతుందిలే, మళ్ళీ ఎందుకు రిటర్న్ పెట్టడము అనేసి అన్నాడు. సో మొత్తం ఒకసారి తీసేసి నీట్గా కడిగి తర్వాత టబ్ క్లీన్ చేసుకుంటే చాలా లైఫ్ వస్తుంది, నాకైతే చాలా యూస్ అవుతుంది. ఇది దగ్గర తీసి ఒక 6 ఇయర్స్ అవుతుంటుంది, 5 ఇయర్స్ అవుతుంటుంది, చాలా బాగా యూస్ అవుతుంది నాకు. అంటే మనం టబ్ క్లీన్ కరెక్ట్గా చేసుకుంటుంటే వాషింగ్ మిషన్లు బాగా వస్తాయన్నమాట. అండ్ ఈ శాంసంగ్ అయితే మా వాషింగ్ మిషన్ అయితే అది చూపిస్తుంది అన్నమాట టబ్ క్లీన్కి వచ్చింది అనేసి. సారీ, శాంసంగ్ మాది మర్చిపోయాను, ఎల్జీయా ఏ కాదా అనేసి టబ్ క్లీన్ అడుగుతుంది అన్నమాట, ఇది చూపిస్తుంది. సో ఆ టైంలో ఇంకా వేసేస్తే కరెక్ట్గా తీసేసుకుంటుంది, వెంటనే టబ్ క్లీన్ అయితే నీట్గా చేసేసుకుంటుంది అన్నమాట. చాలా బాగా యూస్ అవుతుంది నాకు. దర్శిత్ అయితే పుట్టిన 1 ఇయర్కేమో కొనుక్కున్నాము, అప్పటి నుంచి
బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే టబ్ క్లీన్ కరెక్ట్గా చేసుకుంటుంటే వాషింగ్ మిషన్ ప్రాబ్లమ్స్ అనేది ఏది ఉండదు. టబ్ క్లీన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రిపేర్లు అవుతుంటాయి, అన్నీ తీసుకెళ్తూ ఉండాలి, అలా ఉంటుందన్నమాట. ఒకసారి ఇంకా టాబ్లెట్ వేసేసి ఇంకా ఒకసారిగా వాటర్ తిప్పేస్తే సరిపోతుంది. చూసారా, మొత్తం తీసేసుకుంటుంది వాటర్ మొత్తము. ఇంక ఇది అయిపోయిందంటే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. కంప్లీట్ అయిపోయి నీట్గా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ తీసుకుంటే ఒక త్రీ టైమ్స్ ఏమో వాష్ చేస్తుంది టబ్ని. వాష్ చేసి తర్వాత అయితే వదిలేసిందంటే ఏదైనా డస్ట్ ఉంటే ఇక్కడ మొత్తం బాగా తెలుస్తుంది అన్నమాట మనకి బయట వచ్చేదంతా. సో ఆ టబ్లంతా మొత్తం క్లీన్ చేసేసాము. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే ఇంకా పిల్లలకి మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. మిరపకాయ బజ్జీలు అలాగే ఇంకా ఉర్లగడ్డ బజ్జీలు చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి తినడానికి వాళ్ళకైతే. ఇంకా ఇలా కలుపుకునేసి శనగపిండి వేసాను. శనగపిండి ఇలా కలుపుకునేసి ఇంక బజ్జీలు వేసుకోవడమే. ఇందులో అయితే శనగపిండిలో కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకున్నాను. అలాగే వాము ఉంటుంది కదా, వాము కొంచెం అలా మ్యాష్ చేసి వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. డైజెషన్కి వస్తుంది అనమాట పిల్లలకి. ఇంకా అది శనగపిండి కదా, ఇక్కడైతే కడిగి బాగా కడిగి పెట్టేసుకొని ఇంకా వేసుకునేదే. ఇంకా ఇక్కడైతే ఇంకా బజ్జీలు చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ సరిపోతుంది. తర్వాత ఇంకా వాళ్ళ టమ్మి ఫుల్ అయిపోతుంది కదా అప్పటికే, ఇంకా వాళ్ళైతే ఇంకా గమ్ము సైలెంట్గా ఉండిపోతారంట. అంతేనండి, వ్లాగ్ అయితే థ్యాంక్ యూ అండి.